ఉత్తరాఖండ్ను దేవభూమి అనగా దేవతల భూమి అని పిలుస్తారు. ఎందుకంటే ఇది గొప్ప తీర్థయాత్రలు, పవిత్ర దేవాలయాలు, విశిష్ట ప్రదేశాలకు నిలవు. ఏటా లక్షలాది మంది యాత్రికులు ప్రకృతి రమణీయతలో మనో ఉల్లాసం కోసం, ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ఈ ప్రదేశంలో పర్యటించడానికి ఆసక్తి చూపుతుంటారు. గర్వాల్ ప్రాంతంలో ఉన్న 4 ధామ్ల తీర్థయాత్ర భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణించబడుతోంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిల సందర్శన జీవితకాల స్వప్నంగా భావించే వారికి భారతదేశంలో కొదవలేదు. ఈ 4 పురాతన దేవాలయాలు 4 పవిత్ర నదుల ఆధ్యాత్మికత మూలాన్ని కూడా గుర్తు చేస్తాయి. యమునా నదిని యమునోత్రిగా, గంగా నదిని గంగోత్రిగా, మందాకిని నదిని కేదార్నాథ్గా, అలకనంద నదిని బద్రీనాథ్ తో ముడిపడి ఉన్నాయి. చార్ధామ్ ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న పవిత్ర యాత్రా ప్రదేశం. ఈ ప్రదేశాలన్నీ హిందువులు అత్యంత పవిత్రమైనవిగా నమ్ముతారు. జీవన ముక్తి పొందేందుకు జీవితంలో కనీసం ఒక్కసారైనా పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించాలనేదే హిందువుల విశ్వాసం. ఉత్తరాఖండ్ లో సంక్లిష్ట పరిస్థితుల మధ్య రైల్వే టన్నెల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మొత్తం 9 ప్యాకేజీల్లో 2 ప్యాకేజీ పనులను MEIL చేపట్టింది. ఈ రైల్వేలలో నిర్మాణం పూర్తయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ఊపొస్తోంది. రిషికేశ్ నుండి కర్ణప్రయాగ్ వరకు ప్రస్తుత ప్రయాణ సమయం 7 గంటలు కాగా, ఈ రైలు మార్గం పూర్తయితే 2 గంటలకు తగ్గిపోతుంది. మేము చేపట్టిన 2 ప్యాకేజీ పనులు పూర్తయితే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శన మరింత సులభమవుతుంది. 2023 సంవత్సరానికి గాను గంగోత్రి, యమునోత్రి యాత్ర April 22 నుంచి ప్రారంభమవుతుండగా కేదార్నాథ్ యాత్ర April 25, బద్రీనాథ్ యాత్ర April 27 నుంచి మొదలవుతుంది. నవంబర్ వరకు భక్తులు, పర్యాటకులు ఈ చార్ధామ్ యాత్ర చేయవచ్చు.